ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రానివ్వకుండా ఎప్పుడో చేసేవాడు. ఈ క్రిమినల్ అంటే కొంచెం ఆలోచించుకొని, ఇక ఆవేశంలో మాట్లాడట్లేదు. నేను ఏం మాట్లాడినా నా మాటలకు నేను బాధ్యత తీసుకుంటాను. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం కరోనా రాకముందు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి గెలిచిన మత్తులో 151 ఎమ్మెల్యేలు వచ్చిన అహంకారంతో, ఎంపీలున్నారన్న అహంకారంతో నేను ఓడిపోయాను. పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు, వాడిని ఏమైనా అనొచ్చు అన్న ఉద్దేశంతో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఎలాగ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడంటే, నన్ను చాలా దిగజారుడు బూతులు పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటే నాకు మా నాయకులు తెలియజేశారు. ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, వైసీపీ ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట, వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట, చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట, తుపాకులు ఉంటాయంట, గన్స్ ఉంటాయంట. నేను అడిగాను, ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను. ఏది మన ప్రశాంతమైన కాకినాడలో ఉన్న ఇదంతా అంటే అవునని చెప్పి, వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. గతంలో దొంగ నోట్లు ముద్రించే వాళ్ళంట వాళ్ళ కుటుంబీకులు. అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడంట. చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు. ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా అంటే, నాకు ఏం చేయాలో అర్థం కాల. అంటే ఏం తీయమంటావు నన్ను అడిగా, అంటే కోపడాలా? నేను నాకే కోపం రావట్లేదండి అని. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, నన్ను సామాన్యంగా ఎవరిని తిడితే నాకు పెద్ద కోపం రాదు. ఆలోచిస్తూ ఉంటా దేనికి తిట్టుంటాడు వీడు అని. అంటే దానికి మా వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఆ తర్వాత చెప్తారు కదా నాగండి, చాలామందికి మన వాళ్ళందరికీ కోపం వచ్చింది. కోపం వస్తే నేనేమన్నానంటే, సరే వదిలేసేయండి పర్లేదులే అన్న. నేను ఎన్ని చెప్పినా మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు ఊరుకోకుండా నిరసన తెలిపడానికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటికి వెళ్తే చాలామంది క్రిమినల్స్ని వాడి అందరి మీద రాళ్ల దాడి చేయించి మన నాయకులందరూ ఇంక్లూడింగ్ పంతం నానాజీ గారితో సహా రాళ్ల దెబ్బలు తిని, సందీప్ పంచకర్ లాంటి వాడు దాడు జరిగి, ఇవన్నీ నా దృష్టికి వచ్చింది. నేను ఢిల్లీలో ఉన్నా. అప్పుడు దాకా నన్ను తిడితే కోపం రాలా నాకు. మా జన సైనికుల మీద, మా నాయకుల మీద, మా వీర మహిళల మీద, మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది, ఈ క్రిమినల్కి బుద్ధి చెప్పాలని. వచ్చాను ఎంటైర్ ఈస్ట్ గోదావరి
144 సెక్షన్ బెటర్ నేను వస్తున్నానండి. అంటే నేను ఏం మాట్లాడలా, అకారణంగా తిట్టాడు, నేను ఓడిపోయాం, వైసీపీ గెలిచింది, 151 సభ్యులు వచ్చారు, ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉంది, ఎమ్మెల్యే మహా తిమ్మిరిగా ఉంది, నోటి దోల ఎక్కువైపోయింది. సో నేను వచ్చా, ఒక్కొక్క ఆడపడుచును చూశా, నాయకుల్ని చూశా, దెబ్బలు తగిలిని. ఆ రోజు నేను కనుక నిజంగా నోరిప్పితే, నిజంగా నోరిప్పితే నాకున్న కోపానికి ఇప్పటికి ఈ ద్వారంపూడి, ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి, ఈ డీ గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు. నాకున్న కోపాన్ని భరించాం. ఎందుకులే మనం, అందుకులే ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం వచ్చింది, భరిద్దాం. కానీ ఆడపడుచులు మాట వింటే మటుకు నాకు చాలా బాధ. ఆ రోజు మర్చిపోలేకపోయా, నిజంగా మర్చిపోలేకపోయా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని. వైసీపీ నాయకుల మీద నాకు అసలు కోపమేం లేదు. ఈ ముఖ్యమంత్రి, వారి మీద నాకు అసలు కోపం ఎందుకు ఉంటుంది? కానీ వీళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్, వీళ్ళ వేషాలు, వీళ్ళ దోపిడీలు నేను తెలంగాణలో చూశాను. నేను తెలంగాణ యువత బాధపడటం చూశాను, భూదందాలు చేయడం చూశాను, కబ్జాలు చేయడం చూశాను తెలంగాణలో. అవన్నీ చూసి ఆ రోజున బయటకు వచ్చాను. అందుకని వీళ్ళు రాష్ట్రానికి సరైన వాళ్ళు కాదని 2014లో చెప్పాను. అందుకని చెప్పాను, నిజంగా ఈ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకైన ఈ ముఖ్యమంత్రి వచ్చి పాలించుకొని అధికారం చేసుకుంటూ ప్రజలకి మంచి చేస్తే నాకు ఇబ్బందిలే. కానీ నువ్వు రౌడీజం, గుండాగర్ది, దోపిడి, లూటీ, కబ్జాలు చేస్తే ఖచ్చితంగా దేశం పట్ల బాధ్యత ఉన్న నాలాంటి దేశభక్తుడు ఎదురు తిరుగుతాడు. నేను కులాలు బాగుండాలనుకున్నాను. ఇక్కడ నేను ఆంధ్ర అన్న ఒక భావన కట్టుబడి ఉన్నాను, మానవత్వం అనే భావన కట్టుబడి ఉన్నాను. వీళ్ళు మనుషుల్ని, సమాజాన్ని కులాలుగా విడదీస్తారు ఓట్లు పరంగా. ఇంతమంది యువతున్నారు, నేను ఏనాడు నా